ఒక వ్యక్తి ఒక స్కామ్ లో సాక్ష్యాధారాలతో నిరూపించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుందండి ఒకసారి అందరూ ఆలోచన చేయాలి మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ స్కామ్ జరగలేదా ఆయన ముఖ్యమంత్రిగా దాంట్లో సంతకాలు పెట్టలేదా 13 చోట్ల అతను సంతకాలు పెట్టాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 371 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నైపుణ్య అభివృద్ధి చేస్తానని చెప్పి స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తానని చెప్పి ఒక సిమెన్స్ కంపెనీ జర్మనీకి సంబంధించిన ఒక కంపెనీ మరి ఆ కంపెనీ వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది మాకు ఎలాంటి సంబంధం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు మరి అది న్యాయస్థానంలో ఉంది మరి ఆయనకి రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ప్రభుత్వం పైన ఉందా నిన్న అంత సమావేశాలు రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ సమావేశాలు జరుగుతే చూశారు మీరందరూ కూడా చూశారు ఏ విధంగా రౌడీ మూకలు కూడా చేయరు అట్లాంటి విజిల్ను తీసుకొచ్చి ఒక గౌరవప్రదమైన ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో విజిల్ను తీసుకొచ్చి ఏ విధంగా ప్రవర్తించారో రౌడీలాగా ఏ విధంగా వివరించారో మరి శాసనసభ అనేది ఒక వేదిక ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యలు అక్కడ చర్చించాలి అక్కడ చట్టాలు చేయాలి మీ వాదన ఉంటే వాళ్ళు అడిగారు మా నాయకునికి అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి దీని మీద చర్చ పెట్టమని చెప్పారు దానికి ఈ ప్రభుత్వం దాని సంసిద్ధంగా ఉంది అని మనం ఒప్పుకొని చర్చ పెట్టిన తర్వాత కూడా మరి ఆ చర్చలు ఎందుకు పాల్గొని పాల్పంచుకోలేదు వాళ్ళు ఆ చర్చలో పాల్గొని చెప్పొచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలకు మా నాయకుడు ఏమీ చేయలేదని చెప్పి మరి ఏ ఒక్క నాయకుడన్నా అక్రమ అరెస్ట్ చేశాడనే చెప్తున్నారు కానీ మా నాయకుడు తప్పు చేయలేదని చెప్పి ఏ ఒక్క నాయకుడే చెప్పలేడు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అందుకే ఏ నాయకుడు కూడా మా నాయకుడు తప్పు చేయలేదని ఏ ఒక్క నాయకుడు నోటి మీద కూడా నోటి నుంచి కూడా రావడం లేదు వాళ్ళ అంత గగ్గోలంతా కూడా ఏంటంటే అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎక్కడైనా ఎవరైనా ఎంత పెద్ద పెద్ద అడ్వకేట్లను మన పేర్లు కూడా వినలేదు అంత పెద్ద అడ్వకేట్లను వాడు వచ్చి ఒక అరగంట వాదిస్తే కోట్ల రూపాయల వాళ్ళ బిల్లులు అంటే అలాంటి ఇద్దరు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మరి ఆ కేసులో అతనికి సంబంధం లేకపోతే మరి న్యాయం ఎందుకు రా ఎందుకు ఇవ్వదండి బెయిల్ ఎందుకు ఇవ్వద్దు మరి అదే వాళ్ళే ఆడు చెప్తున్నారు మేము బెయిల్ కోసం పెట్టుకోవడం లేదని చెప్పి ఎందుకు పెట్టుకోవడం లేదండి మీరు బెయిల్ కోసము కూడా ఒక పద్ధతి ప్రకారంగానే ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ వాస్తవాలు అవన్నీ తెలుసు కానీ ఏదో ఒక రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలి